అప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ మన ముందుకు బ్లాక్ బస్టర్ చిత్రాలను తీసుకొచ్చే యంగ్ అండ్ హార్ట్ అండ్ 패షనేట్ ప్రొడ్యూసర్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం సార్ వెల్కమ్ హలో తగ్గేదలా అందరికీ నమస్కారం చాలామంది మాట్లాడేశారు బన్నీ వచ్చిన తర్వాత ఇంకా అఖిల్ మాట్లాడాల్సి ఉన్నప్పుడు నన్ను ఇక్కడ పెడితే నేను ఏం మాట్లాడతాను మిమ్మల్ని పెద్దగా ఏం మెప్పిస్తాను అయినా కూడా తప్పనిసరిగా కొన్ని విషయాలు ఇటువంటి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది కనుక తప్పకుండా చెప్తాను వ్యక్తుల గురించి ఆర్టిస్టుల గురించి ప్రతిసారి గొప్పగా చెప్పుకుంటూ నిన్నగాక మొన్న వైజాగ్లో కూడా చెప్పాను కానీ భాస్కర్ రాసిన ఈ కథ గొప్పతనం గురించి ఒకటి చెప్పాలి ఈ సినిమా ఎవరెవరు చూడాలి సినిమా ఎవరెవరు చూడాలి ప్రేమించుకుందాం అనుకునేవాళ్ళు ప్రేమించుకునేవాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు విడిపోదాం అనుకునేవాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుని పది కాపురాలు చేసిన వాళ్ళు పెళ్లి చేసుకుని నలభై ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఈ సినిమా చూడాలి ఎందుకంటే ఏ ఏ స్టేజీల్లో మనం మన కాపురాలు ఎలా చేసామనేది చూసుకోవడానికి నాలాంటి వయసున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది కానీ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమా చూడాలని నేను అనుకుంటున్నాను నమ్ముతున్నాను ఇది కమర్షియల్గా మాట్లాడే మాట కాదు భాస్కర్ ఈ కథలో అటువంటి క్లారిటీ ఇచ్చాడు అంటే సింపుల్గా చెప్పుకోవడానికి వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అనే ఒక పదం ఒక పదిహేను ఇరవై సార్లు సినిమాలో వస్తుంది కానీ రియల్ లైఫ్లో ప్రతివాడు తొంగి చూసుకునేలాగా అంటే ఒక నలుగురు నా మేనగోడలు లాంటి వాళ్ళు సినిమా చూసి వాళ్ళు భర్తలతో రాల మరుసటి రోజు మగుళ్ళందరినీ తీసుకుని మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు అంటే ఆ సినిమా ఇంపాక్టు ఎలా ఉంటుంది అని అంటే భర్తకి చూపిద్దాం అన్న ఒక జీ లోపల నుంచి వచ్చి అంటే ఒక అవగాహన మ్యారేజ్ అనే ఒక అవగాహనని ఇంత చక్కగా ఈ మధ్యకాలంలో తీర్చి చెప్పింది సినిమా దానికి హోల్ టీమ్కి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నాదేముందండి మొదటి కథ సెలెక్ట్ చేసినప్పుడు తర్వాత అప్పుడప్పుడు రష్ చూడమన్నప్పుడు వాసు డైరెక్టరు వాసు వర్మ కలిపి నా దగ్గరికి పర్యటనకు వస్తారు అందులో నా ఇదేంటంటే నేను కాంపస్ నార్త్ ఎటు ఉందో చూసుకుని మీరు కొంచెం ఇటు ఈస్ట్కి వెళ్తున్నారు ఇటు కొంచెం నార్త్కి రండి ఏదైనా చెప్పడం తప్ప నా పద్ధతి నాకు నాకు అంతకన్నా అంటే ప్రొడక్షన్ నాదే నాకు అంటే మెచ్యూర్ ప్రొడక్షన్ కనుక జనం అందరూ ఉన్నారు అన్నీ చేస్తారు వాసు లాంటి వాడు దీన్ని భుజాన్ని వేసుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు నేను నా పని చాలా తక్కువ సున్నితమైంది కానీ ఇంపార్టెంట్ ఇంతే నా పని అలాగా నా పని చాలా తేలిక చేసిన మా బన్నీవాసుకి మా బన్నీ తీసుకొచ్చిన మా అబ్బాయిలకి బాబీ అర్జున్కి అతను మంచి స్నేహితుడు కానీ నేను తీసుకున్నాను అతన్ని అందుకని భాస్కర్ నీతోటి సినిమా తీసేటప్పుడు ఒళ్ళు ఉంటాయి కానీ తర్వాత అవి తీపులుగా మారిపోతాయి కానీ ఎందుకంటే నువ్వు 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 అనుకున్నది నువ్వు రావడం కోసం నువ్వు పడే తపన చూస్తే మేము ఏం అప్రిషియేట్ చేయటం తప్ప ఏం అనలేము అటువంటి తపన పడుతూ ఉంటావు ప్లస్ నీ జీవితంలో నీ ఈ సినిమా తీయడానికి నీ భార్య ఎంత హెల్ప్ చేసిందో నాకు అర్థమవుతుంది అందువల్ల ఆమెకి ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞత చెప్తున్నాను వాసువర్మ నువ్వు కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్ని అట్లాగే నమ్ముకుని తీసుకుని వెళ్తూ దీన్ని ఎటు ఇటు వెసక్కుండా దాన్ని తీసుకొచ్చి డెలివరీ చేశావు థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల్ ఐ టు టెల్ యూ సంథింగ్ హియర్ నాగార్జున గారు కూడా వింటున్నారని తలుస్తాను మీ తాతగారు ఎక్కడో విని వింటున్నారని తలుస్తాను మా నాన్నగారు కూడా ఇది వింటున్నారని తెలుస్తాను ఈ జర్నీ అక్కినే నేను అల్లు ఫ్యామిలీ జర్నీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ జర్నీ జరుగుతుంది అరవై ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నగారు అలు రామలయ్య గారు మీ తాతగారు అక్కి నాగేశ్వరరావు గారు కలిశారు అప్పటి నుంచి వాళ్ళు చాలా మంచి స్నేహితులు అయ్యారు తర్వాత చివరి వరకు వాళ్ళు కలిసి ఉన్నారు ఆ తర్వాత తరం నేను యాక్టర్ కాకపోయినా నాగార్జున గారితో నాకున్న అనుబంధంతో మా జర్నీ జరుగుతూ తర్వాత మీ బ్రదర్తో తీశాను నీతో తీశాను ఇవాళ నా పిల్లలు మీరు అందరూ స్నేహితులు ఇలాగా ఇది ఇంకో తరం కూడా ఇంకొక రెండు తరాలు కూడా సాగుద్ది అని తలుస్తున్నాను అందుకని ఇది ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఉంది చాలామందికి ఇది గుర్తుండకపోవచ్చు ది జర్నీ స్టార్టెడ్ అబౌట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండ్ గోపి యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్ ఐ నో యు గివ్ ఎన్ అమేజింగ్ మ్యూజిక్ ఐ నో బట్ ద డిఫరెన్స్ ఈస్ వెన్ ఐ సా ద అండ్ ఆఫ్టర్ యువర్ ఎడిషన్ ఆఫ్ మ్యూజిక్ వాట్ ఐ హీన్ దిర్ ఇస్ ఎ గ్రేట్ ఎలివేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ నీకు తెలుగు అర్థం అవుతుంది బాగా కానీ ఎందుకో నేను చూస్తే ఇంగ్లీష్లో చెప్పాలనిపించింది నాకు అండ్ పూజ మై డియర్ మా డార్లింగ్ పూజ ఈ సినిమాలో చించి చాట్ వేసింది You understand? You're torn it. Kind of. Oh. Puja, I proudly say that yours is the best performance of your career. I've made films with you. You have given me super hits. But still, I claim this is the best performance ever you made. And keep it up, dear. నీకు ఇలా రాగానే నీకు హిందీలో చాలా ఆఫర్లు వస్తున్నాయని విన్నాను తెలుగు సినిమాలు మర్చిపోక ఇక్కడి నుంచి వచ్చావు తెలుగు సినిమాల్లోనే ఉండు రైట్ నేను ఈ మధ్య విన్నాను ఒక ఆఫర్ కూడా రిజెక్ట్ చేసావు ఐను ఐ మీన్ తెలుగు కాదు హిందీ హిందీలో ఒక ఆఫర్ రిజెక్ట్ చేసావు మంచి ఆఫర్ అది కూడా తెలుసు నాకు సో వాసు ప్రేక్షకుల్ని దండం పెట్టి దిగిపోతాను ఎందుకంటే అక్కడ ఇద్దరు హీరోలు కూర్చుని ఉన్న తర్వాత నేను ఇంతసేపు ఇది పట్టుకోవడం న్యాయం కాదు ఈ ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లిన మీడియా వారికి ఈ సినిమాని ఉన్నత శిఖరంలో నుంచో పెట్టిన ప్రేక్షకులకి నమస్కరించుకుంటూ వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా మన ఇన్వైట్